మధురా నగరిలో సీరియల్ రోజు హైలైట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం హసీనా ఇడ్లీ పెళ్లి చేస్తానంటూ రాధ చెప్తున్నా కూడా దానికి అడ్డుపడుతూ ఉంటాడు శ్యామ్ హసీనా కూడా కొంచెం డౌట్తో రాధ ఇంటికి వెళ్ళి అక్క మా పెళ్ళి నిజంగా చేస్తావు కదా అని అడుగుతుంది దానికి రాధ నేను ఖచ్చితంగా మీ పెళ్లి చేస్తాను కంగారు పడద్దు అని చెప్తుంది ఇంతలో ఆ మాటలు విన్న మధుర అక్కడికి వచ్చేసరికి భయపడిన హసీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత మధుర కూడా తన కొడుకు శ్యామ్ పెళ్ళి చేస్తాను అన్న రాధకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శ్యామ్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు అప్పుడే పండు వచ్చి ఏమిటంకుల్ అంత డల్గా ఉన్నారు ఆడుకుందాం రండి అని అడుగుతాడు రాను అనేసరికి ఫ్రెండ్ పిలిస్తే రావాలి కదా అంకుల్ అంటాడు అది కాదురా నా కాలు బెనికింది నొప్పిగా ఉంది రాలేనురా ఆడుకోవటానికి అనేసరికి అవునా అయితే మీరు ఏ ఫ్రెండ్ పిలిచినా కూడా వెళ్ళకండి ఉండండి ఇక్కడే వస్తాను అని కిందకు వెళ్ళి జండు కోసం వెతుకుతూ ఉండగా చీతా వచ్చి జండు పండు చేతికి ఇస్తాడు వెంటనే పండు శ్యామ్ దగ్గరకు వెళ్ళి శ్యామ్ కాళ్లకు జండు బామ్ని మార్ధన చేస్తూ ఉంటాడు శ్యామ్ చాటు నుంచి అది చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు రోజు నాకు దగ్గరైపోతున్నావు ఏదో జన్మలో మనం తండ్రి కొడుకులు అయి ఉంటాం రా అని మనసులో అనుకుంటూ పండును చూసి బాధపడుతూ ఉంటాడు వాళ్ళని అలా చాటు నుంచి చూసిన చీత మధుర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక పండు వెళ్ళిపోయాక శ్యామ్ ఆలోచనలో పడతాడు శ్యామ్ తన గత జీవితంలో తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు మరోవైపు గన్నవరం పాలసీలు చేయించలేదని వాసంతి మండిపడుతూ అతన్ని తిడుతూ అంట్లు తోమిస్తుంది అలా గన్నవరం అంట్లు తోముతూ ఉండగా సిరోజా వచ్చి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది నేను ఫోటోలు ఎవరికి చూపించకూడదు అంటే గన్నవరం నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటే ఆ గోపాల్గాడికి నువ్వే కటింగ్ చేయించాలి అంటుంది ఇలా కాలనీలో ఒక్కో ఇంట్లో ఒక్కో ముచ్చట జరుగుతూ ఉంటుంది శ్యామ్ తన గతాన్ని తలుచుకొని గోడకేసి చెయ్యి పగలగొట్టుకుంటూ ఉండగా మధుర వచ్చి శ్యామ్ చేయి పట్టుకొని అడ్డుపడుతుంది ఏమైందిరా శ్యామ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నిన్ను ఇలా చూస్తుంటే నా మనసు చాలా బాధపడుతుందిరా అని ఏడుస్తూ ఉంటుంది ఇది ఈరోజు సీరియల్ హైలైట్స్